అది ఓటీటీ యాప్స్ ఉచితం సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్ 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం గమనిక ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే వెంటనే సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ 9505084077 ఉదయ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాండూస్ తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన మంత్రి ఆదిమూలపు సురేష్ పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా న్యాయం చేస్తామని హామీ ఈ నెల 20న ఎమ్మెల్యే మధ్యశెట్టి కుమారుడు వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్న సీఎం జగన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ మల్లికా గార్ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాల్లో నేతల పర్యటన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ మార్కాపురం నుండి నంద్యాల వరకు అల్ట్రా పల్లె వెలుగు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రతిరోజు 4 ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపిన డిఎం నరసింహులు మాండూస్ తుఫాను ప్రభావంతో నీడ మునిగిన పంట పొలాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు వైకాపా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందని పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా న్యాయం చేస్తామని తెలిపారు మాండూస్ తుఫాను ప్రభావంతో పెద్దారవీడు మండలంలో నీట మునిగిన పంట పొలాలని నేడు మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో పాక్షికంగా అనేక పంటలు దెబ్బతిన్నాయని పంట నష్టపోయిన ప్రతి రైతు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఇప్పటికే వ్యవసాయ అధికారులకు నష్టపోయిన పంటలను అంచనా వేయమని ఆదేశాలు ఇచ్చామని ఆ నివేదికలు ప్రభుత్వానికి అందిన వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు ప్రకృతి విపత్తులు కూడా ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం సవాల మీద చిల్లర ఏరుకోవడం లాంటిదేనని ప్రతిపక్ష పార్టీ నాయకులపై మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎంత ఏడ్చినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ రాష్ట్రంలో రైతులు నమ్మే పరిస్థితి లేదని గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన తర్వాత 2-3 సంవత్సరాలకు కూడా రైతులకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రం పంట నష్టపోయిన 2-3 నెలల్లోనే రైతును ఆదుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఏరువా చలమారెడ్డి ఎంపీపీ విజయవాడ పెద్ద గురువయ్య మండల కన్వీనర్ పాలరెడ్డి కృష్ణారెడ్డి అగ్రికల్చర్ ఏవో బుజ్జిబాయ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు పంట కోసి కుప్పకూర్చి మరి పొలాల్లోనే ఇంకా గింజ ఉన్నదో ఆ తడిచిపోయిన గింజలు ఏదైతే ఉందో దాని గురించి కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పనే లేదు ప్రతి గింజ మరి తడిసిపోయిన దాంట్లో తేమ శాతం ఎంత ఉన్నా కూడా అంతా కూడా కొనడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం రైతులు కూడా ఎక్కడ కూడా మరి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఈ క్రాపింగ్ కూడా చేయలేకపోతే మాత్రం ఎన్యూమరేషన్ చేసినా కూడా ఇన్పుట్ సబ్సిడీ రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారుల్ని మరి ఆర్బీకే కేంద్రంలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తుల్ని అట్లాగే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు నాతో పాటు వాళ్ళు కూడా రావడం జరిగింది వారందరూ కూడా ఇప్పుడు కూడా ఈ క్రాపింగ్ చేయడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ క్రాపింగ్ దయచేసి రైతులందరూ ఈ క్రాపింగ్ చేసుకోండి ఈరోజు రైతు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి గతంలో చరిత్రలో ఎక్కడా కూడా లేదు మరి నష్టం జరిగిన అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీలు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ప్రతిపక్షాలు ఒకసారి గుర్తుంచుకోవాలి ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 20వ తేదీన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ వేడుక రిసెప్షన్ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పలువురు ప్రముఖ అధికారులు దర్శి చేరుకొని హెలిప్యాడ్ను అలాగే రిసెప్షన్ వేదికను పరిశీలించారు అధికారులందరినీ కలెక్టర్ సమావేశపరిచి ముఖ్యమంత్రి పర్యటన సవ్యంగా జరిగేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులకు తెలియజేశారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుండి నంద్యాల పట్టణంకు 4 ఆర్టీసీ అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ నరసింహులు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు డిపో మేనేజర్ నరసింహులు ఆధ్వర్యంలో మార్కాపురం నుండి నంద్యాల వరకు నడపనున్న 4 ఆర్టీసీ అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్ని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నుండి నంద్యాలకు వెళ్లుటకు నూతన సర్వీసులు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. అదేవిధంగా ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5, 6, 7, 8 గంటలకు మార్కాపురం బస్టాండ్ నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయనీయకుండా పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని 16వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. తమ వీధిలోకి వచ్చిన కందుల నారాయణరెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరిస్తూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలో వలసలు పోయే పరిస్థితి ఉందని, మార్కాపురం జిల్లా కాకుండా అడ్డుకున్న చరిత్ర ఈ జిల్లా వైకాపా నాయకులదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేసి తీరుతామని కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్తి పంటలో ఎక్కువగా కనిపించే గులాబీ రంగు పురుగుని రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా దునకొండ మండలం పెద్దన్నపాలెం పంచాయతీ పరిధిలో కృషి విజ్ఞాన కేంద్రం దర్శి ఆధ్వర్యంలో విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎం ఉష, ఉద్యానవన శాస్త్రవేత్త ఎం శివ, దునకొండ మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరప పంటలో ప్రస్తుతం ఉన్న తామర పురుగు నివారణ చర్యలు తెలియజేశారు. రైతులు ఎక్కువగా వేప నూనె మరియు వేప సంబంధిత ఉత్పత్తులను వినియోగించాలని చెప్పారు. ఇటీవల వచ్చిన తుఫాను వల్ల వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. గ్రామంలో ఏవైనా పంటలు దెబ్బతిన్నట్లయితే గ్రామ కమిటీలు పొలాలను సందర్శించి నమోదు చేస్తాయని తెలియజేశారు. సాగు చేసిన ప్రతి పంటను ఈ క్రాప్లో నమోదు చేయాలని వ్యవసాయ సహాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకురాలు వీణా కుమారి, గ్రామ రైతులు పాల్గొన్నారు. దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామంలో ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం ఉష అలాగే డాక్టర్ ఎం శివ వారి ఆధ్వర్యంలో గత ఖరీఫ్ సీజన్లో పత్తి పంటలో గాసిప్లు అనే హార్మోన్ని మనం ప్రయోగాత్మకంగా నిర్వహించినటువంటి క్షేత్ర ప్రదర్శనలో ఈరోజు క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో గాసిప్లు 4% మందుని పత్తిలో గులాబీ రంగు పురుగు రాకుండా ఎట్లా అరికట్టవచ్చో రైతు మంగిరెడ్డి గారి పొలంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. దాని ఫలితాలని ఈరోజు గ్రామంలోని సుమారు 50 రైతుల ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించి రైతు ద్వారా దాని ఫలితాన్ని రైతులకు వివరించడం జరిగింది. మంగిరెడ్డి గారు మాట్లాడుతూ దీనివలన మనకు 50% పురుగు మందులు వినియోగం తగ్గించుకున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే మన శాస్త్రవేత్త శివ గారు మాట్లాడుతూ ఈ మందును మనము 30 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు అలాగే 120 రోజులప్పుడు అవసరాన్ని బట్టి మొక్క గనుపుల దగ్గర కనుక మనము పేస్ట్ మాదిరి పెట్టినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు రెక్కల పురుగులు వందత్వాన్ని పొంది ఆడ పురుగులతో సంక్రమించకుండా అలాగే ఈ తల్లి రెక్కల పురుగుల నుంచి గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చని చెప్పి తెలియజేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత సరస్వతీదేవి విగ్రహం ఆవిష్కరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 1 కోటి రూపాయలకు పైగా నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు శంకుస్థాపన చేశారు. విద్యార్థినులకు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు సూచించారు. అనంతరం ఆకబిల్లోని మిట్టమీదిపాలెంలో ఎంపీపీఎస్ స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీఓ కవిత చౌదరి, ఆర్డబ్ల్యూఎస్డీఈ, ఏఈ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని వివిధ పంచాయతీలకు సంబంధించి కొత్తగా పింఛన్ల కోసం నమోదు చేసుకున్న వారి దరఖాస్తుల్ని మండల పరిపాలనా అధికారి చల్లా శ్రీనివాసకుమార్ పరిశీలన చేస్తున్నారు. సామాజిక పింఛన్లలో భాగంగా మండలంలోని 174 మంది కొత్తగా తమకు పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా వాటి పరిశీలన మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మండల పరిపాలనా అధికారి చల్లా శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన పింఛన్ల దరఖాస్తుల పరిశీలనను చేపట్టారని మండలం మొత్తంలో 174 మంది కొత్తగా పింఛన్ల కోసం నమోదు చేసుకున్నారని మండలమంతా సచివాలయాల వద్ద తిరిగి వారి దరఖాస్తులు పరిశీలిస్తున్నామని దరఖాస్తుల వెరిఫికేషన్ అయిపోయిన అనంతరం పెన్షన్కు అర్హులైన వారి వివరాలని జిల్లా అధికారులకు పంపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. బొడిచెర్ల గ్రామ సమీపంలో గుళ్ళకమ్మ బ్రిడ్జి కూలిపోవడంతో వాహన ప్రయాణికులు, పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. క్షణమే బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని అధికారులకు ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బొడిచెర్ల గ్రామ సమీపంలో ఉన్న గుళ్ళకమ్మ బ్రిడ్జి శిథిలావస్థకు చేరి ఒక్కసారిగా కూలిపోవడంతో మార్కాపురం కంబం వెళ్లే పలు వాహన చోదకులకు, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. సుమారు 50 సంవత్సరాల క్రితం బొడిచెర్ల తర్లుపాడు కలుపుతూ గుళ్ళకమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మించారు. డబుల్ లింగ్ రైల్వే పనులు చేస్తుండటంతో పెద్ద పెద్ద వాహనాలు ఈ బ్రిడ్జిపై నిత్యం వెళ్లడం వలన కూలిపోవడానికి కారణమైందని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణించేందుకు సరైన వసతితో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మార్కాపురం ఖమ్మం నుంచి మార్కాపురం వెళ్ళే ప్రతిరోజు ఇక్కడ నుంచి ఎన్నో వేల వెళ్తుంటాయి. కానీ ఇక్కడ బ్రిడ్జి సమస్య వచ్చింది. బ్రిడ్జి ఇప్పుడు ఈరోజు కూలబడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారి లేదు. ఇంతకుముందు ఒకసారి బ్రిడ్జి శాంక్షన్ అయితే తీసిపోయి వేరే చోట వేశారు రాజకీయం ఉపయోగించి. మరలా ఒకసారి శాంక్షన్ అయితే అది కూడా తీసిపోయి వేరే దర్శి ఏరియాలో వేసుకున్నారు. ఎవరికి ఉపయోగం ఉండాలి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఇక్కడ 2 సార్లు బ్రిడ్జి శాంక్షన్ అవుతే అది తీసుకువెళ్ళి వాళ్ళకు ఉపయోగపడేసాడు బ్రిడ్జి వేసుకున్నారు. కానీ ఇప్పుడు మాకు బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళడానికి లేదు. ఇక్కడ మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి మార్కాపురం వెళ్ళాలంటే? మేము మార్కాపురం ఉదయం లేస్తే మార్కాపురం వెళ్ళాలి. ఇక్కడ విద్యార్థులు ఎన్నో స్కూల్ బస్సులు వస్తుంటాయి, వాళ్ళకి ఉపయోగం లేకుండా చేశారు. ఇలా చేస్తే ఎలా అండి? మాకు ఇప్పుడు ప్రస్తుతం మాకు బ్రిడ్జి కావాలా? ఏం చేయాలా? ఇక్కడ డబల్ రోడ్ కూడా శాంక్షన్ అయింది మార్కాపురం నుంచి బొడిచెర్ల వరకు. అది కూడా తీసుకెళ్ళి దర్శి ఏరియాలో వేసుకున్నారు వాళ్ళ రాజకీయం ఉపయోగించి. అందుకని మాకు అధికారులు తొందరగా స్పందించి మాకు ఇప్పుడు బ్రిడ్జి, ఇమీడియట్లీ బ్రిడ్జి మాకు కావాలా. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం ప్రతినిత్యం పిల్లల్ని వివిధ పాఠశాలలు, కాలేజీలు, బస్సులలో పంపించడం జరుగుతుందని, ఈ బ్రిడ్జి కూలిపోవడం వలన మా పిల్లల చదువులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఉన్నతాధికారుల ద్వారా త్వరితగతిన నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు మరియు పలు వాహన ప్రయాణికులు కోరుతున్నారు. మా ఊర్లో బ్రిడ్జి సమస్య వచ్చింది. ఇందు మూలంగా మా ప్రజలు కోరుకునేది ఏంటంటే కొత్త బ్రిడ్జి ఇమీడియట్లీ గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. వర్షాలు పడ్డప్పుడు బ్రిడ్జి దాటడానికి ఈ ఊరు ప్రజలే కాక చుట్టుపక్కల నుంచి మార్కాపురం ఖమ్మం ప్రజలందరికీ అంతరాయం కలుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు ప్రమాదం చేస్తూ ఎటో ప్రాణాలు పోవాల్సింది, ఎట్లో కొద్దిగిట్లో తప్పించుకున్నారు ప్రయాణికులు. ప్రయాణిస్తూ ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. దానివల్ల గవర్నమెంట్ వారికి ఇబ్బంది చేస్తున్నా, ఇది ఇమీడియట్లీ తొందరగా యుద్ధ బాధితుడికిన ఇది క్లియర్ చేస్తే మా అందరికీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారా అని భావిస్తున్నాము. పది ఓటీటీ యాప్స్ ఉచితం. సిటీ బ్రాడ్బ్యాండ్ వారి బంపర్ ఆఫర్, 50 Mbps నూతన కనెక్షన్ పై 10 ఓటీటీ యాప్స్ మరియు వైఫై రోటర్ ఉచితం. గమనిక, ఈ ఆఫర్ నూతన కస్టమర్లకు మాత్రమే. వెంటనే సంప్రదించండి. మార్కాపురం టౌన్, శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ రూరల్ కస్టమర్లు. మీ పరిసర ప్రాంత కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. దేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం మరియు శిక్షణలోని వర్కింగ్ మహిళల కొరకు ప్రభుత్వం ఎన్ని వసతి గృహాలు నిర్వహించుతున్నదని, గత 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన వసతి గృహాలు మరియు ఖర్చు చేసిన నిధుల గురించి, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు మరియు వాటి సక్రమ నిర్వహణ గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ సమాధానమిస్తూ, దేశంలో సఖీ నివాస్ పథకం కింద
निर्मित 494 वसती गृह पनचे आंध्र प्रदेश राष्ट्र में 12 पनचे उद्योग मरी शिक्षण महिला वारी पिछक वीट वलन एंत प्रयोजन कल प्रस्त आर्थिक संवत्सर 2022-23 आंध्रप्रदेश ना क्रोत प्रतिपादन रावलार आंध्रप्रदेश 10 जिले में उन्न 12 वसती गृह मोतम सामर्थ्यम 1080 गाँव 846 खाली उन्यानी केन्द्र मंत्री ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన జరిగే సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మార్కాపురం పట్టణంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం తర్లుపాడు మండల పరిధిలోని ప్రజలకు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ నందు పొదిలి మండలం వారికి పొదిలి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశం ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాస్, ఇస్మాయిల్ వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో కంబం మండలం రాయపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరిస్తూ గ్రామస్తులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే అని, బీసీ ఎస్సీ మైనార్టీ వెనుకబడిన కులాలను ముందుకు తెచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాయపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. ప్రజలందరూ మళ్లీ సుఖశాంతులతో ఉండాలంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయపాడు మాజీ సర్పంచ్ మధుకురి కోటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు వేములపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కోళ్ల నారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి వారైతే ఒకటే సంతోషపడ్డారు, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు మా ప్రభుత్వం వచ్చింది అనేటువంటి సంతోషపడ్డేటువంటి పరిస్థితిని ఈ 3 సంవత్సరాల 7 నెలల కాలంలో వారు అంటున్నారు. ఇదేం కర్మయ్యా మాకు ఈ ప్రభుత్వంలో అని చెప్పి దానికి కారణం ఏమిటనంటే, ఆ రోజు మనము దళిత వర్గాల సోదరులకు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందించినటువంటి 27 రకాల సంక్షేమ పథకాలని ఈ యొక్క పార్టీ రద్దు చేసింది. ఏదైతే మా పార్టీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఏ వర్గాలైతే ఆకాంక్షించాయో ఆ వర్గాలకు సంబంధించి 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకోసం అనుకుంటున్నారు మా దళిత సోదరులు, వారి పిల్లలు, ఇదేం కర్మ మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు స్కాలర్షిప్స్ మాకు చక్కగా అందాయి, మమ్మల్ని ఏ కాలేజీ వాళ్ళు ఫీజు అడిగినటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఆ రోజు అనుకున్నటువంటి పరిస్థితి. ప్రకాశం జిల్లా దొనకొండలో చైల్డ్ హెల్త్ రీప్రొడక్టివ్ అప్డేషన్పై కురిచేడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు మెడికల్ ఆఫీసర్ ఎఫ్ఐపీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైల్డ్ హెల్త్ రీప్రొడక్టివ్ అప్డేషన్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, రమణమ్మ, శేఖర్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని మిల్లంపల్లి ఇలాకాలో ఓ ప్రైవేట్ బిల్డర్ కడుతున్న 6 అంతస్తుల అపార్ట్మెంట్కు రాష్ట్ర పురపాలక మంత్రి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్ పాల్గొని అపార్ట్మెంట్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ముఖ్యమంత్రి జగన్ పాలనలో పట్టణాలకు మహర్దశ వచ్చిందన్నారు. గత పాలనా హయాంలో రాష్ట్రం పాలకుల చేతుల్లో నిరాధరణకు నిర్లక్ష్యానికి గురయ్యాయని, వైసీపీ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మురారిపల్లి సర్పంచ్ ఏకుల ముసలారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉడుమల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు ఇగ్నైట్ అండ్ మైండ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వాలీబాల్ పోటీల్ని ఎంపీపీ వాక వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి ఆటల పోటీలు ఎంతో దోహదపడతాయని, గెలుపోటములని అంగీకరించి క్రీడా నైపుణ్యాల్ని అభివృద్ధి చేసుకోవాలని, నియోజకవర్గంలో పొదిలి జట్టు మంచి క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గెలుపొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానికమ్మ శ్రీనివాసరెడ్డి, కొనకనమిట్ల ఎంపీపీ మురళి, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు దోనాలలో క్రీడా పోటీల్ని ప్రారంభించారు. పెద్ద దోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలను మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షటిల్, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలాం, వైఎస్ ఎంపీపీ దర్శనం, నాగయ్య, మండల ఉపాధ్యక్షులు పెన్నా కాశిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు కుమరోలు ప్రాథమిక వైద్యశాల వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు. ప్రకాశం జిల్లా కుమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు నిర్వహించారు. కుమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య విస్తరణ అధికారి, సౌజన్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కోటేశ్వరరావు మరియు సుప్రియల ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్లడ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు దాదాపు 300 మందికి ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు అశ్విని కుమార్, విశ్వరూపం, విజయ్ కుమార్లతో పాటు ప్రాథమిక వైద్యశాల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పెద్దారవీడు మండలం కలనూతల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న పుచ్చకాయ నాగరాజు యాదవ్ ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయిలో పరుగు పందెంలో ప్రథమ స్థానాన్ని సంపాదించారు. ఈ సందర్భంగా మార్కాపురం బీసీ భవన్లో క్రీడాకారుడు నాగరాజుకు బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి పిఎల్పి యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు కుమార్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.